హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు కృష్ణా జిల్లా దివిసీమలో దాదాపుగా 43 సంవత్సరాల క్రితం వచ్చిన ఉప్పెన గురించి చెప్తాను. అది 1977వ సంవత్సరం నవంబర్ 19వ తారీఖు. ప్రకృతి ఒక్కసారి కళ్ళర చేస్తే మనిషి మౌనంగా తలవంచవలసిందే అని మరొకసారి నిరూపితమైన రోజు. అది సముద్రుడు ఉప్పెనై దివిసీమని ముంచెత్తిన రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల ఒక చిన్న సారవంతమైన ద్వీపం దివిసీమ. రెండు వైపులా కృష్ణానది, ఒకవైపు సముద్రం ఉండే త్రిభుజాకారపు ప్రాంతం అది. నవంబర్ 19కి కొన్ని రోజుల ముందే, అంటే నవంబర్ 14వ తారీఖుకే జరగబోయే విలయానికి అంకురార్పణ జరిగింది. అండమాన్ నికోబార్ ద్వీపాల సమీపంలో ప్రాణం పోసుకున్న తుఫాన్ పశ్చిమంగా ప్రయాణించి మధ్యలో తన దిశను మార్చుకుని చెన్నై తీరరేఖ సమీపంలోంచి ఆంధ్ర సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. మొదట్లో కొద్ది కొద్దిగా కురుస్తున్న వర్షం చూడ్డానికి అందరికీ ఆహ్లాదకరంగానే కనిపించింది. కానీ క్రమేపీ వాతావరణంలో అసాధారణ మార్పులు మొదలయ్యాయి. సాధారణ వాన కాస్త జోరు వానగా, అది భారీ వర్షంగా, ఆ తర్వాత అతి భారీ వర్షంగా మారిపోతూ ఊర్లలోని రోడ్లన్నీ జలమయమైపోసాగాయి. రేడియోల్లో తుఫాన్ హెచ్చరికలు మొదలయ్యాయి. నవంబర్ 18 నుండి 3 రోజుల పాటు జిల్లాలోని అన్ని స్కూళ్లను మూసివేస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఏవిఎస్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఒంగోలు, కాకినాడ తీర ప్రాంతాల మధ్య కేంద్రీకృతమై ఉంది తుఫాన్. అది ఎప్పుడైనా ఎక్కడైనా తీరం దాటవచ్చని, కనుక తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేడియోల్లో హెచ్చరికలు మొదలయ్యాయి. కానీ దివిసీమ లాంటి తీర ప్రాంత గ్రామాల్లో ఉండే ప్రజలకి ఇలాంటి తుఫాన్ హెచ్చరికలు అనేవి సర్వసాధారణం. అందుకనే మొదట్లో ఆ హెచ్చరికల్ని ఎవరు అంత సీరియస్గా తీసుకోలేదు. అక్టోబర్, నవంబర్ మాసాల్లో సాధారణంగా వినిపించే తుఫాన్ హెచ్చరికలు లాంటిదే ఇది కూడా అని అత్యధికులు భావించారు. కానీ 19వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆకాశంలో దట్టమైన నల్లటి మేఘాలు విపరీతమైన వేగంతో సముద్రం వైపు వెళ్ళడం దివిసీమ తీర ప్రాంత ప్రజలు గమనించారు. సాధారణంగా నీరు నింపుకుని ఉన్న నల్లని మేఘాలు ఆకాశంలో భారంగా కదులుతాయి. కానీ ఇవి అతివేగంగా, అంటే దాదాపుగా 100 మైళ్ళ వేగంతో సముద్రం వైపు కదలడం కొందరిలో భయాన్ని కలిగించింది. కానీ ఏమీ కాదులే అనే మొండి ధైర్యం కొందరిని, అప్పటికే మొదలైన బీభత్సమైన వర్షం మరికొందరిని ఇళ్లు దాటనివ్వకుండా చేశాయి. కానీ రాత్రి కొద్దీ వాతావరణం మరింత భయంకరంగా తయారైంది. వర్షం వల్ల కరెంటు పోయింది. మిన్ను మన్ను ఏకమయ్యేట్లుగా భీభత్సంగా వర్షం కురుస్తోంది. బయటంతా చిమ్మ చీకటి. ఆకాశం బద్దలైపోతున్నట్లు, ఎక్కడో మంటలు చెలరేగుతున్నట్లుగా భీకరమైన శబ్దాలు మొదలయ్యాయి. ఏదో ఉత్పాతం జరగబోతుందని కొందరికి అనుమానం బలపడిపోయింది. వారిలో కొందరు ఎందుకైనా మంచిదని దగ్గరలోని ఎత్తైన ప్రదేశాలు చూసుకుని అక్కడికి చేరుకున్నారు. పూరిపాకల్లో నివసించేవారు పక్కనే ఉండే గట్టి ఇళ్లకు చేరుకున్నారు. అందరి మనసులోనూ ఏదో భయం, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. వాన జోరుతో ఇళ్ల ముందు నీటి మట్టం క్రమేపీ పెరగసాగింది. ఇళ్ల ముందు పెరుగుతున్న నీటి మట్టాన్ని గమనిస్తున్న కొందరు పెద్దలకి ఎందుకో అనుమానం కలిగి కొద్దిగా నీటిని దోసిట్లోకి తీసుకుని రుచి చూసి ఒక్కసారిగా ప్రళయం ప్రళయం అంటూ వణికిపోతూ కేకలు పెట్టారు. ఎందుకంటే ఆ నీళ్లు సాధారణ వాన నీళ్ల రుచిలా చప్పగా లేవు, ఉప్పగా ఉన్నాయి. అంటే సముద్రం పొంగి వరద నీరు ఊళ్ళలోకి చొచ్చుకుని వస్తుందన్నమాట. జరుగుతున్నదేమిటో అప్పుడే అందరికీ కొంచెం కొంచెం అర్థమవసాగింది. కొందరు ఎక్కడైనా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళిపోదామని ప్రయత్నిస్తూ బయటకొచ్చారు. కానీ సముద్రం వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారిగా పెద్ద పెద్ద సముద్ర కెరటాలు దివిసీమను, దాని చుట్టుపక్కల గ్రామాలను చుట్టుముట్టేశాయి. దాదాపుగా తాటి చెట్టంత ఎత్తైన కెరటాలు సముద్ర తీరం నుండి 40 కిలోమీటర్ల దూరం ముందుకు వచ్చి మధ్యలో ఉండే గ్రామాలను ముంచెత్తాయి. మాటల్లో చెప్పలేని విలయం, కన్ను పొడుచుకున్నా ముందు ఏముందో కనిపించినంతటి చిమ్మ చీకటి, చుట్టూ ముంచెత్తుతున్న సముద్రం. జరిగిందేమిటో అందరికీ పూర్తిగా అర్థమయ్యేసరికి విలయంలో చిక్కుకుని పోయారు. తప్పించుకుందామని బయటకు వెళ్ళడానికి ప్రయత్నించిన కొంతమందిని తుఫాను గాలి, సముద్ర కెరటాలు కలిసి ముంచెత్తాయి. నీటిలో మునిగి కొందరు, వరదలో కొట్టుకుపోతూ మధ్యలో ముళ్ళ కంపలకు చిక్కుకుని మరికొందరు ఇలా వేలల్లో ప్రాణాలు వదిలేరు. సముద్రంలో బడబాగ్ని రగులుకుని నీటిలో చేరిన గంధకం వల్ల పచ్చని మంటలు వ్యాపించాయట. కోడూరు మండలంలోని పాలకాయ తిప్ప, హంసల దీవి, ఇరాలి, ఊటగుండం, గొల్లపాలెం, బసవవానిపాలెం, ఉల్లిపాలెం, నాగాయలంక మండలంలోని ఏటిమొగ, సొర్లగొంది, ఎదురుమొండి, సంగమేశ్వరం, నాచుగుంట, ఏలిచెట్ల దిబ్బ తదితర మత్స్యకార గ్రామాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు ప్రజలు సమీపంలోని గుళ్లలో, పాఠశాలల్లో ఆశ్రయం పొంది ప్రాణాలు కాపాడుకున్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం భావదేవరపల్లి గ్రామంలోని భావనారాయణ స్వామి ఆలయంలో 2000 మంది ప్రజలు దాక్కుని తమ ప్రాణాలు కాపాడుకున్నారు. అలాగే ఆ సమీపంలోని మందపాకల గ్రామంలో పంచాయతీ కార్యాలయంలో 80 మంది గ్రామస్తులు బిక్కుమంటూ ఉప్పెన రాత్రి కాలం గడిపారు. సొర్లగొందిలోని రామాలయం, పంచాయతీ కార్యాలయాల్లో తలదాచుకుని 200 మంది ప్రాణాలతో బయటపడ్డారు. హంసల దీవిలోని వేణుగోపాలస్వామి దేవాలయం నాటి ప్రళయం నుండి 400 మందిని రక్షించింది. ఆనాటి మధ్యాహ్నమే ఆకాశంలో వచ్చిన మార్పులకు అక్కడి ప్రజలు దేవాలయంలో ఆశ్రయం పొందారు. సముద్రంలో ఉప్పొంగిన అలలతో ఊళ్ళు, మనుషులు కొట్టుకుపోయినా ఈ దేవాలయంలోకి నీటి చుక్క కూడా చేరలేదు. కళ్ళ ముందే చూస్తుండగానే తమ కుటుంబ సభ్యులు, బంధువులు ఉప్పెన ప్రవాహంలో కొట్టుకుని పోతుంటే చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు ప్రజలు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ముళ్ల కంపలకు చిక్కుకుని ఎంతో మంది మరణించగా, ప్రవాహంలో కొట్టుకుని పోతూ మధ్యలో తగిలిన తాటి చెట్లను పట్టుకుని ప్రాణాలను నిలుపుకున్న అదృష్టవంతులు కూడా ఉన్నారు. ఇంత విలయం సృష్టించిన ఈ ఉప్పెన ఉన్నది కేవలం 2 గంటలే. కానీ అది మిగిల్చిన నష్టం మాత్రం అపారం. బ్రతికి బట్ట కట్టిన వారు ఉప్పెన ఉధృతి తగ్గాక బయటకు వచ్చి రోడ్డు మీద చూస్తే పరిస్థితి అత్యంత హృదయ విదారకంగా తయారైంది. రేకుల షెడ్లు ఎగిరిపోయాయి, గడ్డివాముల అడ్రస్ లేవు, పూరీలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. సావిట్లో కట్టేసిన గొడ్లు తప్పించుకునే దారి లేక వరదలో మునిగి చచ్చిపడి ఉన్నాయి. ఎన్ని కోళ్లు చనిపోయాయో లెక్కే లేదు. అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే, ఇంతటి విషాదం జరిగిన 2 రోజులకు గానీ దాని గురించి మిగిలిన ప్రపంచానికి తెలియలేదు. అప్పుడు సంభవించిన ఆస్తి నష్టం ఇప్పటి లెక్కల్లో చూసుకుంటే 10,000,000 కోట్ల సంఖ్యలో ఉంటుంది. అప్పుడు విలయం సంభవిస్తున్న సమయంలో ఆ ప్రాంతానికి ఎంతో దూరంగా ఉన్న చోట్ల కూడా దివిసీమ దిశగా ఆకాశం మొత్తం ఎర్రగా మారిపోయి కనిపించిందిట. అది ఆ ఉప్పెన సమయంలో సముద్రంలో పుట్టిన బడబాగ్ని వల్ల వచ్చిందని కొంతమంది చెప్పారు. ఉప్పెన వల్ల సముద్రం నీరు గ్రామాల్లోకి ప్రవేశించడంతో బావులు, చెరువులు ఉప్పుతో నిండిపోయి వాటిలోని నీరు తాగడానికి పనికిరాకుండా పోయింది. దాంతో ప్రభుత్వం అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన బోర్లు తవ్వించాల్సి వచ్చింది. స్వచ్ఛంద సంస్థలైన ఆర్ఎస్ఎస్ వంటివి సైన్యం చొరవతో ముందుకు వచ్చి పునరావాస కార్యక్రమాలు చేపట్టాయి. శవాలను కాలువల నుంచి బయటకు తీయడం పెద్ద సమస్య అయింది. వీలైనంత వరకు బంధువులతో గుర్తింపు చేశారు. సామూహిక దహనాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందిట. ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం చేస్తున్న సరిపోక, ఒక దశలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్షణ అనుభవిస్తున్న కరుడుగట్టిన హంతకుల సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రత మనకి అర్థమవుతుంది. అదృష్టవశాత్తు తప్పించుకున్న కొందరి అనుభవాలు చదివితే ఒళ్ళు గగురు పడుస్తుంది. భావదేవరపల్లిలో ఉప్పెన నీరు హై స్కూల్ భవనం పై అంతస్తుకు చేరుకుందిట. ఉయ్యూరు నుండి భావదేవరపల్లికి ట్రాన్స్ఫర్ మీద వచ్చిన సీతాపతిరావు అనే హెడ్ మాస్టర్ గారు పై అంతస్తు ఎక్కి ప్రాణాలు ఒగ్గబెట్టుకుని కూర్చున్నారట. అక్కడి లైబ్రరీయన్ నాంచారయ్య కుటుంబం కూడా అలాగే బతికి బట్ట కట్టింది. ఉప్పెన ముంచెత్తుతున్న సమయంలో పొరపాటును, గ్రహపాటును తుఫాను ప్రభావిత సముద్ర జలాల్లోకి ప్రవేశించిన 17,000 టన్నుల సామర్థ్యం ఉన్న ఎంవి జగస్వామిని అనే ఒక పెద్ద కార్గో నౌక చిగురుటాకులా వణికిపోయింది. అందులో ప్రయాణిస్తున్న మేమంతా నౌక ఖచ్చితంగా జలసమాధి అయిపోతుందని వణికిపోయామని ఆ తర్వాత రోజు ఆ నౌక కెప్టెన్ రికార్డు బుక్లో నమోదు చేశారు. ఏదో విధంగా తప్పించుకున్న వారు కూడా ఆప్తులను పోగొట్టుకుని కట్టు బట్టలతో మిగిలారు. విజయవాడ నాస్తిక కేంద్రం నుండి లవణం, ఆయన భార్య హేమలత లవణం గారు బాధితులను పరామర్శించడానికి వెళ్లారు. ఒక తాత్కాలిక గుడిసెలో ఉన్న తల్లి, కూతుర్లను వీరు పరామర్శించారట. మొదట తల్లి వచ్చి వీళ్లతో మాట్లాడి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళిన కాసేపటికి కూతురు వచ్చి మాట్లాడింది. ఇద్దరు ఒకేసారి ఎందుకు రాలేదు అని వీళ్ళు అడిగితే తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరికీ కలిపి కట్టుకోవడానికి ఒకే చీర మిగిలింది. మిగిలిన సర్వస్వం తుఫాన్లో కొట్టుకుపోయాయి. తుఫాన్ తర్వాత సంవత్సరం దివిసీమలో చాలా పెళ్లిళ్ళు జరిగాయి. అయితే వీటన్నింటిలోనూ వధూవరుల మధ్యన వయోభేదం చాలా ఎక్కువ. అప్పట్లో దూరం ఊళ్ళ సంబంధాలు చేసే అలవాటు తక్కువ కావడంతో దొరికిన సంబంధం ముడిపెట్టేయడం జరిగింది. దీనివల్ల ఒక తరంలో భార్యల కన్నా భర్తల వయసు రెట్టింపైంది. ఎలాంటి విపత్తులు ఎదురైనా నేనున్నానంటూ ఎప్పటిలాగే ముందుకు వచ్చే ఆర్ఎస్ఎస్ తన సేవక దళంతో ముందుకు వచ్చి వెలకట్టలేని సేవలు అందించింది. అనేక సేవా సంస్థలు కూడా భాగం పంచుకున్నాయి. అప్పటి మూలపాలన్ని ఆర్ఎస్ఎస్ వారు దత్తత తీసుకుని గృహాలు నిర్మించి అభివృద్ధి పరిచారు. వారు దానికి దీనదయాళపురం అని పేరు పెట్టారు. సర్లగుంది గ్రామాన్ని పోలీసు వారు దత్తత తీసుకుని గృహాలు నిర్మించారు. తుఫాన్ వెళ్లిపోయిన వారం రోజుల వరకు రాష్ట్రం అంతా మబ్బు పట్టే ఉండి విపరీతమైన చలిగాలులు వీచాయట. ఆ రోజు ఉప్పెన బారిన పడ్డ చిట్ట చివరి గ్రామం అవనిగడ్డ సమీపంలోని పులిగడ్డ. ఇది సముద్ర తీరం నుండి దాదాపుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి వరకు సముద్ర కెరటాలు వచ్చాయంటే ఆ ఉప్పెన ఎంత తీవ్రమైందో మనకు అర్థం అవుతుంది. ఆ గ్రామంలో ఉప్పెన మృతుల స్మారక స్తూపాన్ని నిర్మించారు. ఆనాటి ఉప్పెన గురించి సర్లగొందిలోని జాలయ్య పాడే పాటలో ఉప్పెన విధ్వంసం మొత్తం మనకు వినిపిస్తుంది. దివిసీమ తుఫాను వచ్చిన రోజు మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 19 వచ్చిందంటే ఏం ఉపద్రవం వస్తుందో అని అక్కడ ప్రజలు భయపడేవారట. అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దివిసీమ తుఫానే మొదటిది కాదు, చివరిది కాదు. అంతకుముందే 19, 18 శతాబ్దాల్లో ఎన్నో భయంకరమైన తుఫాన్లు వచ్చి తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి. వాటిల్లో తూర్పుగోదావరి జిల్లా కోరంగిలో 1839 నవంబర్ 25న వచ్చిన ఉప్పెన సమాచారం మనకి రికార్డుల్లో లభ్యం అవుతుంది. ఆనాటి విలయంలో దాదాపుగా 40 అడుగుల ఉప్పెన లేచి కోరుట్ల నౌకాశ్రయాన్ని నాశనం చేసిందిట. ఆ విలయంలో దాదాపుగా 20,000 నౌకలు నాశనమయ్యాయట. కోరుట్లకి ఆనాడు ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాశ్రయంగా గుర్తింపు ఉండేదిట. ఆ తర్వాత నవంబర్ 1, 1864 వచ్చిన బందరు ఉప్పెన మరొక విలయం. అయితే వీటి గురించిన సమాచారం మనకి పూర్తిగా అయితే అందుబాటులో లేదు. అయితే సమాచార సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న దశలో వచ్చిన అతిపెద్ద విలయం గనక దివిసీమ ఉప్పెన గురించి చాలా వరకు సమాచారం మనకు అందుబాటులో ఉంది. ఇవి ఫ్రెండ్స్ దివిసీమ ఉప్పెన గురించిన విషయాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ చిన్న విన్నపం. నేను మా టీం ఇటువంటి వీడియోలు చేయడానికి ఎన్నో పుస్తకాలు చదువుతూ ఆన్లైన్లో ఉన్న సంక్లిష్టమైన సమాచారాన్ని సేకరించి విశదీకరించి మీకు అందిస్తూ ఉంటాం. దానికి ప్రతిగా మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వమని. జస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం, లైక్ బటన్ నొక్కడం, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా మీరు అందించే చిన్న ప్రోత్సాహం మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే లైక్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత పక్కనే వచ్చే గంట సింబల్ నొక్కితే గనక మా కొత్త వీడియోల ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు చేరిపోతుంది.